ఐ ఆమ్ మిసెస్ వసంత లక్ష్మి స్టేయింగ్ అట్ మెహదీపట్నం నేను వచ్చి 14th December రోజు ఒక రిలీజియస్ ఫంక్షన్ కోసం వెళ్ళాను అప్పుడు ఒక అబ్బాయి బాల్ ఆడుతూ పరిగెట్టుకుని ఆ బాల్ పట్టుకొచ్చి ఫోర్స్గా నన్ను తోసేసాడు నా పైన వచ్చి హిప్ పైన వచ్చి పడిపోయాడు పడంగానే అప్పుడే కాలు లేవలేకపోయింది కాలు వాచిపోయింది వెంటనే వాళ్ళని రిక్వెస్ట్ చేశాను కేర్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాను నేను ఎమర్జెన్సీలో కాగానే గబగబా అన్ని ఎక్స్రేలు అవి అన్నీ తీసేసి ఎమర్జెన్సీలు అన్నీ చూసేసుకునేసి డాక్టర్ని పిలిపించి తీసుకురావడం డాక్టర్ వాళ్ళు రావడం అంటే ఎమర్జెన్సీలోనే అన్ని ఎక్స్రేలు తీయడం అన్ని నిమిషాల్లో జరిపోయిందండి అది నిజంగా ఈ కేర్ హాస్పిటల్లో అంత ఎమర్జెన్సీలో వెరీ గుడ్ ఎమర్జెన్సీ ఇస్ వెరీ వెరీ గుడ్ బికాస్ రీసెంట్ ఐ ఒక ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళాను మా హస్బెండ్కి హెల్త్ బాగలేదని ఎమర్జెన్సీ అంటే మీరింగే లేదు అంత కేర్లెస్గా ఉన్నారు ఈ ఎమర్జెన్సీ మాత్రం వెరీ గుడ్ కేర్ అడ్మిట్ చేసిన తర్వాత ఎక్స్రే అంతా తీసిన తర్వాత ప్రవీణ్ మారెడ్డి గారు వచ్చారు వచ్చి ఎక్స్రేస్ అంతా చూసి ఏం లేదమ్మా ఇది చిన్న ఆపరేషన్ నేను ఏం బాధపడదు యూ విల్ బీ కంప్లీట్లీ ఆల్ రైట్ అని చెప్పేసి చాలా ధైర్యం ఇచ్చారు తర్వాత సండే రోజు మళ్ళీ ఒకసారి వచ్చి చూశాను నేను చూసేసి ఎక్స్రే అంతా చూసేసానమ్మా ఏం లేదు వెరీ సింపుల్ అసలు యూ విల్ బీ కంప్లీట్లీ ఆల్ రైట్ అని పదే పదే నాకు చాలా హామీ ఇచ్చారు తర్వాత 16th రోజు నాకు ఆపరేషన్ అయింది ఆపరేషన్ అయిన తర్వాత కూడా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళగానే నాకు కాసేపు తర్వాత కూర్చున్న తర్వాత అమ్మ నీకు ఆపరేషన్ అయిపోయిందంటే నేను నమ్మలేకపోయినాను అంత ఈజీ అంత త్వరగా అయిపోయింది అనిపించింది బట్ ఐ హ్యావ్ నో పెయిన్ అట్ ఆల్ తర్వాత పోస్ట్ కేర్లో చాలా బాగా చూసుకున్నారు ప్రతిరోజు వచ్చి ఒక 2 రోజుల తర్వాత ఫిజియోథెరపీ కానీ మనిషిని పెట్టి చూసేసి ఇట్లా చేయాలమ్మా అట్లా చేయాలమ్మా అని చెప్పారు తర్వాత 3rd డేనో 4th డేనో డిశ్చార్జ్ చేసేసాను తర్వాత స్టిచెస్ కూడా అప్పుడు మా రోడ్ అంతా మేము ఒక అయోధ్య నగరిని రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అంతా ఎత్తు పల్లాలే ఈ టైంలో నేను ఈ కాల్తో ఎట్లా వెళ్ళేదబ్బా స్టిచెస్ ఎట్లా తీసుకునేదబ్బా అని బాధపడుతుంటే అప్పుడు రెడ్డి గారు ఉన్నారు నాకు టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారమ్మా నేను ఇంటికి పంపించి నీకు స్టిచెస్ తీయిస్తాను అన్నారు అప్పుడే వేరే వెంటనే నాకు ఫిజియోథెరపిస్ట్లు నేమ్స్ డాక్టర్స్ అవన్నీ చెప్పేసి అక్కడే 2-3 రోజులు ఫిజియోథెరపీ నేర్పించారు వాళ్ళ ద్వారా ఫిజియోథెరపిస్ట్ని తీసుకునేసి తర్వాత ఫిజియోథెరపీ అక్కడే 2 రోజులు అలవాటు పడ్డాను అప్పటి నుంచి డైలీ పాపం ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసినా సార్ ఇట్లా ఉంది సార్ ఎట్లా ఉందంటే 6 వీక్స్ ఆల్ రైట్ అయిపోతాం ప్రతిసారి హీ విల్ గివ్ గుడ్ కాన్ఫిడెన్స్ నేను చాలాసార్లు రాత్రి 10 గంటలు కూడా ఫోన్ చేసేదాన్ని సార్ నాకు ఇట్లా ఉంది సార్ మీ దగ్గర అపాయింట్మెంట్ కావాలంటే వెరీ వెంటనే 10 గంటలకైనా ఫోన్ తీసేసి రామ్మా తెల్లవారు ఇక్కడ క్లినిక్ ఉంటాను ఇవాళ సర్జరీలో ఉంటాను తర్వాత ఉంటాను కరెక్ట్గా టైమింగ్ చెప్పేవాళ్ళు తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత 6 వీక్స్ అయిన తర్వాత ఐఎమ్ ఏబుల్ టు వాక్ విత్ వాకర్ వాకర్తో కూడా బాగా డెవలప్ అయ్యాను సార్ చూడంగానే అక్కడ కూడా ఒక అప్రిషియేషన్ అమ్మ నువ్వు చాలా బాగా నడుస్తున్నావు అమ్మ చాలా త్వరగా నీకు డెవలప్ అయిపోతావు అన్నారు తర్వాత 6 అయిన తర్వాత మళ్ళీ మార్చిలో ఒకసారి వచ్చాను అప్పుడు వాకర్ లేకుండా కొంచెం బాగానే నడిచాను అప్పుడు కూడా అప్రిషియేట్ చేశారు అది నేను 3 or 4 మేజర్ ఆపరేషన్స్ చేసుకున్నాను ఏ డాక్టర్ కానీ ఆపరేషన్ తర్వాత ముఖం కూడా చూడండి ఈజ్ ద పర్టికులర్ డాక్టర్ హూ ఈజ్ క్యారింగ్ మీ వెరీ వెల్ రియలీ ఐ అప్రిషియేట్ హిమ్ వెరీ వెల్ ఇప్పుడు ఐ ఆమ్ ఏబుల్ టు వాక్ నౌ వితౌట్ స్టిక్ ఐ కేమ్ హియర్ మ్యాటర్ ఆఫ్ 5 మినిట్స్ ఐ బాగా అయిపోయింది నాకు రియలీ ఐ థ్యాంక్ఫుల్ టు రెడ్డి గారు